రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అందుకే బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా బాహుబలి లెవెల్లోనే భారీగా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, మొత్తం భారత్లోని అన్ని ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా చూపిస్తూ ఉన్నారు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా ఇప్పుడు ప్రభాస్ పైనే ఉంది. ఈయన కోసమే ప్రత్యేకంగా కథలు కూడా రెడీ చేసే పనిలో ఉన్నారు. అలా చేసిన ఒక ప్రాజెక్ట్ ఆది పురుష్. తానాజీ దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియా అంతా కూడా ఓ రేంజ్ లో షేక్ అయిపోయింది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే ప్రేక్షకులకు మరింత ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఆది పురుష్ సినిమాను దర్శకుడు ఓం రావత్ ఒక రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే లంకేష్, అదేనండి, రావణాసురి పాత్రలు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు అఫీషియల్ గా కూడా ప్రకటించారు. అంతేకాదు, ఇప్పటికే ప్రభాస్ ఈ సినిమా కోసం విరమించలో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇందులో సీత ఎవరు అనేది హాట్ టాపిక్ అయిపోయింది. చారిత్రాత్మక కథ నేపథ్యంలో యాక్షన్ 3D వస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ నటించబోతోందని సమాచారం బాగా ఎక్కువగా జరిగింది. ఆ తర్వాత ఆ ప్లేస్ లో కేఆర్ అద్వానీ, అనుష్క శర్మల పేర్లు కూడా వినిపించాయి. అనుష్క ఈ సినిమా చేయడానికి ముందు ఓకే చెప్పిన ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడం, బిడ్డ పుట్టాక ఎంత లేదన్నా మరో 5-6 నెలలు పట్టే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక అందుకే ఈ సినిమాలో ప్రభా సరసన సీతగా ఎవరు నటిస్తే బాగుంటుంది అనేది తాజాగా ఈ సినిమాలో మరి ఫైనలిస్ట్ గా చేయడానికి ఒక పేరును ఫైనల్ చేశారు, అదే కృతి సనన్. ఈ భామ తెలుగులో మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన దోచే సినిమాలో కూడా ఓ ఒక హీరోయిన్ గా నటించిన, అది సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ వెళ్ళిపోయింది. అక్కడ వరుస సినిమాలతో పాటు స్టార్డమ్ ని కూడా సంపాదించి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ ఆది పురుష్ పాన్ ఇండియా లెవెల్లో మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలో మరో కథానాయకకు కూడా ఛాన్స్ ఉంది, అదే మండోదరి పాత్ర. రావణాసురుడి భార్య మండోదరి క్యారెక్టర్ కి కూడా సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఉంది. సైఫ్ కి జోడీగా మరో క్రేజీ హీరోయిన్ ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు కీరవాణి అద్భుతంగా సంగీతం అందించబోతున్నట్టుగా సమాచారం. ఇంకోవైపు ఈ సినిమాలో లక్ష్మణుడిగా అధర్వ పేరు అనుకుంటున్నారు. వీరితో పాటు కృష్ణరాజు దశరథి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, కృష్ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.